మన వినయాన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనకు పార్లమెంట్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్లో భాగంగా మనకు వినయాన్న గారు మన గుంజిలీకి రావడం జరిగింది. కాబట్టి మన రాష్ట్రంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం ఉన్నది. మనకు ఏది అభివృద్ధి కావాలన్నా, ఏమి కావాలన్నా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, చేతుకూరుతూ ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో, రేపు 13వ తారీఖు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అప్పుడు 3 పార్టీలు రావడం జరుగుతుంది. కారు గుర్తు వస్తుంది, పువ్వు గుర్తు వస్తుంది, చేతి గుర్తు వస్తుంది. ఇప్పుడు కారు గుర్తు అయితే బొంద పెట్టేసినాం, అది పత్తకు లేదు, ఇక అది రాదు. రెండు ఉంటాయి. ఇప్పుడు ఏది అని అంటే పువ్వు గుర్తు ఒకటి, చేతి గుర్తు ఒకటి, ఇవి రెండే ఉంటాయి. కానీ పువ్వుది కూడా ఇక్కడ పడిపోయింది. మన దగ్గర మన రాష్ట్రంలో ఇప్పుడు ఏం నడుస్తుంది? చేతి గుర్తు మాత్రమే నడుస్తుంది, రేవంత్ అన్న పాలన మాత్రమే నడుస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు 13వ తారీఖు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మనమందరము చేతు గుర్తుకు ఓటేస్తే మాత్రమే మనకు ఇవన్నీ లబ్ధి పొందుతాం. కాకుండా మరొక దానికి వేసినామనుకో మనకు ఏవి కూడా లబ్ధి రాదు. ఇప్పుడు మనం ఉచితంగా బస్సులు పోతున్నాం, కరెంటు బిల్లు ఫ్రీ వచ్చింది, సిలిండర్ మనకు 500కే రావడం జరుగుతుంది. ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వము చేతు గుర్తు ద్వారానే రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ 13వ తారీఖు నాడు మనమందరం కూడా చేతు గుర్తు చేసి మనము మన యొక్క జీవన్ రెడ్డిని గెలిపించాలి. మన జీవన్ రెడ్డి అంటే మొన్నటి నల్ల మన బాబుమోహన్ జీవన్ రెడ్డి కాదు, అర్థమైతే కాదు అనుకునేరు. మళ్ళీ మీరు పరిశీలన తెలుసు, కాదు 13వ కాదు, జీవన్ రెడ్డి వేరాయన. మనకు కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నుంచి వచ్చిండు, ఆయన బాగా చదువుకున్నాడు, వ్యవసాయం చేసినాడు, మంచి మనిషి. కాబట్టి ఆ జీవనకు చేతు గుర్తుకు ఓటేసి మనము గెలిపిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన భారతదేశంలోని పార్లమెంట్ ఎన్నికలకు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా తాటిచెట్ల జీవన్ రెడ్డి 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నది. ఎలాంటి అవినీతి మరక లేకుండా వీళ్ళు ఒక వార్డు మెంబర్ గెలిచి మళ్ళా గెలవాలంటే కష్టమైన పరిస్థితులు ఆయన 50 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో కొనసాగుతున్నటువంటి నీతివంతుడు. ఈరోజు కూడా ఆయన వ్యవసాయ పొలంలో ఆయననే వ్యవసాయం చేసుకునే మనిషి, మళ్ళా అడ్వకేట్గా చదువుకొని లాయర్గా న్యాయవాదిగా హైదరాబాద్ హైకోర్టులో, జగిత్యాల కోర్టులో, కరీంనగర్ కోర్టులో కూడా పనిచేసి సామాన్యంగా ఉండే ఒక మనలాంటి మనిషి, మంచి మనిషి. మన అందరికీ అందుబాటులో ఉంటాడు. జిల్లా స్థాయి నాయకులకు కూడా ఎక్కడ కూడా అందుబాటు లేని నాయకుడు. ఇంకో పక్కన 5 సంవత్సరాలు పనిచేసి ఏ మాత్రం ఎవ్వరికి అందుబాటులో లేని వ్యక్తి ఇంకో పక్కకున్నాడు. దయచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే మేము సీను ద్వారా, రవిప్రకాష్ ద్వారా, వినయన ద్వారా మీకు రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకుపోయి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మేము కృషి చేస్తాం. దయచేసి మీరందరు కూడా కాంగ్రెస్ పార్టీకి చేయితనియుండ్రి. మీకేమన్నా సమస్యలు ఉంటే వినయన్న మాట్లాడినాక చెప్పుండ్రి, అవిటిని ప్రభుత్వ దృష్టికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీసుకుపోతాం. కానీ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, అభిమానించుండ్రి. రేవంత్ రెడ్డికి బలం చేకూర్చాలంటే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఈయన గెలిస్తే జీవన్ రెడ్డి మంత్రిగా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. బీజేపీ వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళు 400 గెలుస్తామని చెప్పేసి అంటారు. వాళ్ళు పోటీ 400 కూడా చేస్తలేరు, 400 గెలుస్తున్నామని అన్ని అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఉండండి, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, రేవంత్ అన్నకు బలం చేకూర్చండి, జీవన్ అన్నని, తాటిచెట్ల జీవన్ రెడ్డిని ఎంపీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రార్థిస్తున్నా. పిల్లలకి, తల్లులకి, గ్రామస్తులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అమ్మా, మళ్ళా చెప్తున్నాం, మొన్నటిసారి కూడా చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యుండ్రి అని చెప్పినాం. కానీ కొంతమంది బీజేపీ వైపు వేసిర్రు లేదమ్మా, టీఆర్ఎస్ కొంతమంది వేసిర్రు. ఇక టీఆర్ఎస్ కథమైపోయింది, ఇడేం లేదు. ఇక ఏదున్నా పోటీ బీజేపీ కాంగ్రెస్కే ఉంది. గ్రామం తిరుగుతున్నాం,
నాకు తెలిసి ప్రతి గడపకు వచ్చిన వచ్చిన రాలేదమ్మా, రాని గడప ఎప్పుడు చేతులు ఎప్పుడు మా ఇంటికి రాలేదని ప్రతి గడపకు 2 సార్లు వచ్చిన లోపల పోయి కూర్చొని కూడా వచ్చిన. కానీ ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ల మనం జీవన్ రెడ్డి గారు జగిత్యాల తనది రైతు బిడ్డ మంచి వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యే అయిండు, 6 సార్లు ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు మంత్రి అయిండు, ఎమ్మెల్సీగా ఇప్పుడు ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనకి సమస్యలు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవాల్సిన అవసరం ఆయన ఇప్పటి వరకు తీర్చింది లేదు. ఇల్లు కట్టిస్తామని చెప్పారు, ఇల్లులు కట్టలే, పసుపు బోర్డు అన్నాడు, రైతుల పంగనామం పెట్టిండు, కార్యకర్తలను పట్టించుకోలే, నాయకుడిని కూడా పట్టించుకోలే. నేను బీజేపీలో మీకు అంతకుముందు తెలుసు బీజేపీలు ఉన్నాని, అట్లాంటిది ఆయన కోసం పోయినసారి గెలిపించాలని చెప్పి కంకణం కట్టుకొని తిరిగి గెలిపించి నాలాంటోనికి కూడా పంగనామం పెట్టిండు. అట్లాంటి వ్యక్తి మనకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నమంది ఉన్నారు. ఉన్న ఎలక్షన్ కన్నా ముందు సుధాకమ్మ పాపం ఇల్లు చాలా సంవత్సరాల నుంచి ఇల్లు సరిగ్గా లేకపోతే సీట్లు పంపించి ఇన్ని ఇంటి పైన చెత్త నేర్పించడం కదా, అయిపోయింది పని కాలే, సీట్లు అట్లే ఉన్నాయా, కిందనే ఉన్నాయా, అయితే మనము రకరకాల కార్యక్రమాలు చేసినాం. పదవిలు లేకున్నా కానీ ఎన్నో రకాలుగా మనము సమస్యల మీద పనిచేసినాం. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క ఓటు కూడా అటు ఇటు కానియకూడదు. మనం 6 గ్యారంటీలు మొన్నటిసారి అసెంబ్లీ ఎలక్షన్లో చెప్పినాం. 6 గ్యారంటీలలో ఒకటేమో ఉచిత బస్సు చెప్పినాం, బస్సు సౌకర్యం మీరు ఎక్కడికి పోయినా ఉచితంగా మహిళలకు ఇస్తున్నాం. 2వది 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నాం. 3వది కరెంటు 0 బిల్లు ఇందాక కొంతమంది చెప్పిన రాలేదని, వాళ్ళకు కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, కాగానే 200 యూనిట్ల వరకు ఎవరికైతే అర్హులు ఉన్నారో వారి అందరికీ కూడా ఉచితంగా 0 బిల్లు వస్తుంది. అట్లనే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. మనం ఫస్ట్ కడతాం, దాని తర్వాత మన ఖాతాలకి ఆ పైసలు జమ అవుతాయి. అదేవిధంగా ఇనండి అమ్మ, ఓ తల్లి ముచ్చట మళ్ళ పెట్టుకోవచ్చు. 3500 ఇండ్లు వచ్చినాయి ఈ ఎలక్షన్ అయిపోగానే. ఎవరికైతే ఇండ్లు లేవో, ఎవరికైతే జాగా ఉందో, జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళకి మొదటి దఫాగా మీ గ్రామానికి సుమారు 25 ఇండ్లు వస్తాయి. దాంట్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఇక్కడ ఇంద్రమ్మ కమిటీ ఉంటుంది, 5 మంది ఉండి కమిటీ ఉంటుంది, వాళ్ళు తిరిగి ఎవరైతే నిజంగా జాగా ఉండి ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళకి మొదటి దఫాగా 25 ఇండ్లు మీ గ్రామానికి ఇస్తాం. దాంట్లో కూడా ఎట్లుంటుంది, 5 లక్షల రూపాయలు దశల వారీగా ఇస్తారు. మొదట మీ బేస్మెంట్ కట్టిర్రా 1 లక్ష వస్తుంది, స్లాబ్ వేసుకున్నారా 1 లక్ష వస్తుంది, గోడలు కట్టుకుర్రా 1 లక్ష వస్తుంది, ఫ్లోరింగ్ వేసుకున్నారా 1 లక్ష వస్తుంది, గృహపేశం అంతా అయిపోయినాక చివరి 1 లక్ష ఇస్తారు. ఇట్లా 5 లక్షల రూపాయలు ఇల్లు లేని వాళ్ళకి ఇస్తాం. అట్లనే ఇప్పుడు మీరు ఉపాధి హామీ మీరు ఏదైతే చేస్తుర్రో, ఈ ఉపాధి హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందే. ఇంటూ రమ్మ, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కార్యక్రమమే ఇది. రేపు మనం మళ్ళా మనం పైన గెలిస్తే మీకు ఇప్పుడు 175 రూపాయలు ఏమో వస్తుంది, మనం గెలిస్తే 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంటూ రమ్మ, 400 రూపాయలు చేస్తుంది. ఏదైనా సరే ప్రజలకి మంచి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బీజేపీ చేసేది ఏం లేదు, చూసిరు మీరు అవకాశం ఇచ్చారు, ఏమి చేయలే, ఏమి చెయ్యరు. ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కనుక మీకు పెన్షన్లు కూడా మనం చెప్పినాం, 2000 కాదు 4000 ఇస్తామని చెప్పినాం. 4000 పెన్షన్, ఎలక్షన్ అయిపోగానే 4000 పెన్షన్ వస్తుంది. కొంతమంది రైతు మన బీడీ పెన్షన్లు వస్తలేవు అని చెప్పి చెప్పారు, 14 దాకానే కట్ ఆఫ్ ఉందని చెప్పారు. వాళ్ళు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళకు కూడా 4000 పెన్షను మనం అందించే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం. అకస్మాత్తుగా అమ్మా అయినండి, అకస్మాత్తుగా ఎవరికైనా ఏమన్నా అయితే అక్కడ కూడా ఏమన్నా జరిగిరాని జరిగి చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మీరు చేయాల్సిందల్లా 13 ఎలక్షన్ రోజు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఓటుని కాంగ్రెస్ పార్టీకి వెయ్యండి. రైతులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, రైతులందరూ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చెప్పినాం. 15 ఆగస్టు కన్నా ముందే మీకు రుణమాఫీ అనేది జరుగుతుంది. ఏకకాలంలో గతంలో చేసినాం, ఇప్పుడు కూడా చేస్తాం. గతంలో 1 లక్ష రూపాయలు ఏకకాలంలో చేసినాం, రేపటినాడు 15 ఆగస్టు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. మీరు అమ్మ గుర్తుపెట్టుకోరు, ఎవరైతే సేవ చేసుకుంటారో గాలకి వేసుకోరు, ఆగమాగం కాకుర్రి. వాళ్ళు అక్షంతలు తెచ్చిచ్చిర్రు అంటే మంచిగా నెత్తి మీద వేసుకోర్రి, దేవుడిని మొక్కుర్రి.
మొక్కి మా పిల్లలు మా ఊరు మా అందరం కూడా మంచిగా ఉండాలని మొక్కుర్రి. ఓటు ఎవరికి వేస్తే మన బతుకులు మారుతాయో వాళ్ళకి వేసుకోరు. అంతేనమ్మా, ఇంటర్రా, ఉద్యోగాలు ఇచ్చినాం. మనం వచ్చిన 100 రోజుల్లోనే సుమారు 30,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఇస్తే గీస్తే 50,000లోపు ఉద్యోగాలు ఇచ్చింది. మనం 100 రోజుల్లోనే ఇచ్చినాం. మళ్ళా ఇప్పుడు వచ్చే ఈ 8-9 నెలల సుమారుగా మీకు 170,000 ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఏదున్నా సరే సమస్యలు తీర్చడానికి నాయకులం అందరం ఉన్నాం. మీకు ఇందిరమ్మ కమిటీ ఉంటుంది, పెన్షన్ రాని వాళ్ళు ఉంటారు, నిజంగా అర్హులు ఉంటారు. వారు రాకపోతే కమిటీ సభ్యులు ఉంటారు, మండల్ ప్రెసిడెంట్ ఉంటారు, నాయకులు ఉంటారు. మీకు పెన్షన్లు ఇప్పిస్తాం, 0 కరెంట్ ఇప్పిస్తాం, 500 రూపాయలకి సిలిండర్ ఇప్పిస్తాం, ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. గతంలో మీ గ్రామంలో కూడా ఎన్నున్నాయి ఇడ ఇందిరమ్మ ఇల్లు? ప్లాట్లు ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం, ఇచ్చారా? వేరే వాళ్ళని ఇచ్చారా? టీఆర్ఎస్ వాళ్ళని ఇచ్చారా? మీరు ప్రతి ఓటు చేతి గుర్తు తీసి గెలిపించుకోరు. గెలిపిస్తారా లేదా? ఇప్పుడు ఓడిపోయినామమ్మా, ఇనండి ఒక మాట, ఓడిపోయినాం. ఓడిపోయిన ఎందుకు వచ్చినామమ్మా? ఇప్పుడు మీరు నన్ను చీకొట్టిరు, ఏ నువ్వు వద్దు పిల్లగాడ కావాలని చెప్పి ఇంకో పిల్లగాడిని చేసి. అయినా కానీ నేను మీ దగ్గరకు వచ్చిన ప్రేమతోనే. ఎందుకు వచ్చినా అంటే ఆయన చేసేది ఏం లేదు, ఆయన చేసేది ఏం లేదు, ఏముండదు. ఏ చేసినా కాంగ్రెస్ పార్టీ చేయాలా, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా, నిమ్స్ దవాఖానకు పోతారా? మీరు నిమ్స్ దవాఖానకు కోర్రి, మీకు సీఎం రిలీఫ్ ఇప్పిస్తా, ఎల్ఓసీలు ఇప్పిస్తా. ఏదైనా దవాఖానలో పోతే బిల్లులు కడితే, బిల్లులు కడితే ఆ బిల్లు మీద కూడా మీకు 100,000 బిల్లు కడితే ఒక 40,000-50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పిస్తా. మీకు ప్రభుత్వం నుంచి ఏదైతే రావాలో అన్నీ కూడా ఇప్పించడానికి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకేసి మంచి మెజార్టీతో గెలిపించుకోరు. యువకులు, యూత్ సభ్యులు ఎక్కడున్నారు? ఇంత ముందుండే 6-7 పిల్లలు. ఏదున్నా సరే తమ్ముళ్ళు, మన పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే, మీ ఉద్యోగాలు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకేసి. ఓకేనమ్మా, 4 నెలల్లో ఏమేమి పెట్టినామో ఒకసారి చెప్తున్నాను. మొన్న ఇప్పుడు గతంలో ఎట్లుండేమ్మా, కాంగ్రెస్ ఉన్నప్పుడు స్కూళ్ళు కలకాలాడినాయా లేదా? ఇప్పుడు ఏమున్నది పరిస్థితి? స్కూల్లో కూడా పోతున్నారా? ఎందుకు పోతలే? కొత్త శిథిలావస్థకు వచ్చిందంటే విద్య చదువు కోసము, వైద్యం మనకి ఏదన్నా అయితే దవాఖానలకు పోతే వైద్యం కోసం ప్రధానమైన దృష్టి పెట్టింది. అందుకోసం మేము మొన్నటి రోజు మీ ఊర్లో 2 స్కూళ్ళకి ఎంపీపీఎస్ చిన్న స్కూల్కి 12,85,000 పెట్టినాం, జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి 3,65,000 రూపాయలు పెట్టించినాం. అట్లనే ఆర్డబ్ల్యూఎస్ కింద 3,30,000 వాటర్ లీకేజ్ అవుతుంది, ట్యాంకులు ప్రాబ్లం ఉన్నాయి, లైన్లు సరిగ్గా లేవు, నీళ్ళ అవస్థలు అవుతుందంటే మొన్న వచ్చి ఆల్రెడీ పని చేసిపోయారు కావచ్చు. 3,30,000 రూపాయలు ఆల్రెడీ మీకు పెట్టడం జరిగింది. ఇంచుమించుగా మీకు ఇప్పటికీ 20 లక్షలు పెట్టినాం. మీకు ఇంకా ఒక 10-15 లక్షల రూపాయలు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే పెడతా. మీకు మహిళా సంఘం కావాలని చెప్పుండ్రి, ఇంకేదైనా సమస్య ఉంటే చెప్పుండ్రి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంచిగా ఉందా? గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంచిగా లేకపోతే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిస్తా. లైన్ సమస్య కాలువ ఏటకాల కావాలంటే దాని మీద కూడా మెజర్మెంట్ అవన్నీ చేయించినాము. ఇంజనీర్లు వచ్చిర్రు. మీరు ఏదైతే మహిళా సంఘం ఉందా? జాగా ఉందా? పెట్టుకున్నాం మీ గ్రామంలో ప్రజాపాలన పెట్టుకున్నాం. ఎంఆర్ఓ వచ్చిండు, ఆఫీసర్లు వచ్చిర్రు. మీకు ఏవేవి కావాలన్నా అవన్నీ కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో రేషన్ కార్డు కూడా ఉంది, ఇండ్లు ఉన్నాయి, పెన్షన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఎలక్షన్ అయిపోయినాక మీకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి. మీ బిడ్డలకి ఏవైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు వస్తాయి, ఇండ్లు వస్తాయి, పెన్షన్ ఇంకెవరు రాలేదు. పెన్షన్లు కూడా ఎలక్షన్ అయిపోయినాక జూన్ 4 దాకా ఎలక్షన్ ఉంది, దాని తర్వాత అన్నీ వస్తాయి. మీరు అప్పుడు ఇస్తలేదు.